నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఉత్తరాంధ్రపై పార్టీలు గురిపెట్టాయి. విశాఖలో యువగడ ముగింపు సభ ముగిసింది. ఇవాళ అల్లూరు జిల్లాలో జగన్ పర్యటించారు. అయితే సర్కారు తీరుపై టీడీపీ అధినేత బగ్గుమంటున్నారు. జగన్ పాలనా తీరుపై లోకేష్, పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాగా చంద్రబాబుతో పాటు పత్రికల తీరుపైన కూడా జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖే పాలనా రాజధాని అని జగన్ అంటున్నారు. అది వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని లోకేష్ అంటున్నారు. మరి ఏది క్యాపిటల్ అవుతుంది, ఏ క్యాపిటల్ అవుతుంది, విమర్శలు ప్రతి విమర్శల ఆంతర్యం ఏంటి? ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉత్తరాంధ్రలోని అల్లూరు జిల్లాలో పర్యటించారు. అలాగే పిల్లలకి ట్యాబ్లు కూడా పంపిణీ చేసినట్టు తెలుస్తుంది. 434,000 మంది పిల్లలు కూడా ట్యాబ్ పంపిణీ కార్యక్రమాలు అయితే చేశారు. ఇదే సందర్భంలో ఇంకా ఒక గవర్నమెంట్ జీవోను కూడా పాస్ చేయడం జరిగింది. ఆ జీవో కూడా 2500 నుంచి పెన్షన్ ఏదైతే ఉందో ఇచ్చిన హామీ ప్రకారం మేనిఫెస్టోలో 5 సంవత్సరాల్లో 3000 వరకు పెంచుతామన్న హామీని ఒక జీవోని అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే వాలంటీర్ల జీతాన్ని కూడా వారు పెంచడం జరిగింది. 750 రూపాయలని వాలంటీర్లకు పెంచడం జరిగింది. ఇక ఏది ఏమైనా సరే, మరి ఒక యువగళం పాదయాత్ర ముగింపు సభ అనంతరం నెక్స్ట్ డేనే అల్లూరు జిల్లాలో జగన్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనులు గారు ఉన్నారు. కృష్ణాంజనులు గారు నమస్తే అండి. అలాగే మనకి టీడీపీ స్పోక్స్ పర్సన్ సజ్జా అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు నమస్తే అండి. అలాగే మనకి వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు ఉన్నారు. ధర్మశ్రీ గారు నమస్తే అండి. అలాగే సుందరపు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. రైట్, కృష్ణాంజనులు గారు, యోగళం పాదయాత్ర ముగిసింది. 226 రోజుల పాదయాత్ర ముగిసిన అనంతరం 3132 కిలోమీటర్ల పాదయాత్ర కంప్లీట్ చేసుకుని నిన్న భారీ బహిరంగ సభనైతే పొలిపల్లిలో నిర్వహించడం జరిగింది. సభ సక్సెస్ అయిందంటూ కూడా కొంతమంది అంటున్నారు. కాకపోతే అసలు సభ ఏమాత్రం సక్సెస్ అవ్వలేదంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఏది ఏమైనా సరే, ఒకే వేదిక పైన పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ అలాగే చంద్రబాబు అందరూ కూడా పార్టీ కార్యాచరణ ముందుకు ఎలా వెళ్ళబోతుందో అనే అంశాన్ని పక్కన పెడితే వైసీపీ మీద ప్రధానంగా విమర్శన అస్త్రాలు సంధించుకుంటూ ఆ సభ నడిచిందని చెప్పొచ్చు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్తే స్వప్న గారు, ప్యానెల్లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాల వైపు నుంచి తెలుగుదేశము, జనసేన ఇద్దరు కూడా కూటమిగా ముందుకెళ్లాలనేటువంటి ఈ ప్రకటన ముందే చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పోలేపల్లిలో జరిగినటువంటి నిన్న యువగళం ముగింపు సభ ఒక రకంగా ఎన్నికల సమర శంకారావంగానే వాళ్ళు పూజించినట్టుగా కనపడింది. ప్రధానంగా అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా అవలంబిస్తుంది, ఆ ప్రజాస్వామ్య చర్యలు ఎలా ఉన్నాయి, అప్పుల ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, నిరుద్యోగ సమస్య ఎలా ఉంది, అన్ని రకాల ప్రభుత్వ వైఫల్యాలనే దాంట్లో ఎత్తి చూపారు. అదేవిధంగా తెలుగుదేశం జనసేన ఒక మంచి పరిపాలన అందించడానికి మీ ముందుకు వస్తుంది, మీరు అందరూ ఆశీర్వదించండి అనేటువంటి విధంగా ప్రజలకు ఒక అప్పీలు చేశారు. అది యువగాళం బహిరంగ సభ కాబట్టి, యువగాళం ముగింపు సభ కాబట్టి లోకేష్ వాటికి సంబంధించిన అంశాల మీద వాళ్ళు అందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలు, ఆ మేనిఫెస్టోలో ఏవి అంశాలు ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తెలుగుదేశం వైపు నుంచి కూడా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి సూచాయిగా చాలా అంశాలు చెప్పారు. ఇవన్నిటి మీద త్వరలో మరి తిరుపతిలో ఒక బహిరంగ సభ, అదేవిధంగా అమరావతిలో ఒక బహిరంగ సభ ఉంటాయి అనేటువంటి దాని మీద వాళ్లే ప్రకటించారు కూడా ఆల్రెడీ. అంటే ఉమ్మడి మేనిఫెస్టోతో ఎన్నికలకు రెడీ అయిపోయినటువంటి పరిస్థితి ప్రతిపక్షాల వైపు నుంచి నిన్న కనపడింది. అదే క్రమంలో మొన్న పలాసలో బహిరంగ సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు అక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్లు కానివ్వండి, అక్కడ వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉదాహరణకు సంబంధించినటువంటి కిడ్నీ బాధితుల పెన్షన్ల పెంపు, ఇవన్నీ అంశాల మీద కూడా ఒక బహిరంగ సభ నిర్వహించడం, ఆ సందర్భంగా అనేకమైనటువంటి రాజకీయ అంశాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. పలాస ఉత్తరాంధ్రలోనే ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి కార్యనిర్వాహక రాజధాని మేము ఖచ్చితంగా విశాఖపట్నంలో పెట్టాలనుకుంటున్నాం, వీళ్ళు అనుకుంటున్నారు అందరూ కలిసి అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడారు. ఈ రోజున అల్లూరు జిల్లాలో కూడా ముఖ్యమంత్రి వెంటనే నిన్నేమో తెలుగుదేశం జనసేన సభ, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రభుత్వం యొక్క సభ,
ఈ ఒక రకంగా ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయిపోయినట్టుగానే మనం భావించాలి. ఈ ప్రభుత్వాలు రెండు కూడా రెండు ప్రధానమైనటువంటి పక్షాలు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన. రెండు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల నుంచి, శ్రీకాకుళం ఈ ప్రాంతాల నుంచే తమ ఎన్నికల సభల్ని ప్రారంభించడం వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉత్తరాంధ్ర మీద ఖచ్చితంగా దృష్టి ఉంది. ఎందుకు అని అంటే ఉత్తరాంధ్రలో కీలకంగా మొత్తము 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను 3 ఉమ్మడి జిల్లాల్లో 28 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు కూడా తిరిగి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం వార్తల ప్రకారంగా చూస్తే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది తెలుగుదేశం జనసేన కూటమే ముందుకు వెళుతుంది అని. ఎందుకోసమనంటే ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా కొంచెం పట్టు ఉన్నటువంటి ప్రాంతమే. మొన్న మాత్రం వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ఓట్లు పోకూడదు, మళ్ళీ అదే బలంతో మళ్ళీ ఉత్తరాంధ్రలో సీట్లు సంపాదించాలనే దాని మీద మొదటిగా అమరావతి కాదు అని 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన 2014లో అది డిసెంబర్ 17వ తేదీన ప్రకటన చేయటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ తెలుసు. ఇప్పుడు విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానికి సంబంధించి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ముఖ్యమంత్రి కార్యాలయం రిషికొండ మీద, మంత్రులు కార్యాలయాలను అక్కడ పెట్టి వారంలో 1 రోజులో 3 రోజులో ఉండి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, అందుకనే రాజధాని కూడా తీసుకొచ్చాము ఒక ప్రయత్నం చేస్తున్నారు. జనం నమ్ముతారో చూడాలి. ఓకే ఆంజనేయుడు గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. అజయ్ గారు, సజ్జా అజయ్ గారు. గుడ్ ఈవెనింగ్ సప్న గారు, మీకు ప్యానల్ లో పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ ఈవెనింగ్ అండి. సజ్జా గారు, నిన్న ఓకే మరొక 2 రోజుల్లో ఎన్నికల కమిషన్ కూడా ఈసీ విజయవాడ రానుంది, దానికి సంబంధించి అక్కడ జరుగుతున్న లోటుపాట్లు ఏంటి, అక్కడ ఉన్న ఓటర్ల జాబితా ఏంటి, దాని మీద పూర్తిగా చర్చించి దాన్ని పరిశీలించనున్నట్టుగా కూడా తెలిసింది. కాకపోతే ఇప్పటికీ వచ్చి కూడా ఎన్నికల కమిషన్ రావడానికి సిద్ధంగా అయినప్పటికీ కూడా 175 స్థానాల్లో టీడీపీ వైపు నుంచి కానీ లేకపోతే జనసేన వైపు నుంచి కానీ ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఎంతమంది పోటీ చేస్తారు అనే అంశాల మీద ఇంకా క్లారిటీ లేదు. సభావేదిగా సభ పంచుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించి క్లారిటీ లేకుండా ముందుకు వెళ్తూ ఉంది. ఆ సభ అటర్ ఫ్లాప్ అంటూ కూడా వైసీపీ అంటుంది. మీరేమంటారు? నేనేమంటే స్వప్న గారు, ఇప్పుడు చెప్పండి, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంది అని బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది. నిన్న పోలిపల్లిలో సభలో మనం చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు వేదిక మీద ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అదే వేదిక మీద ఉన్నారు, నారా లోకేష్ గారు అదే వేదిక మీద ఉన్నారు. యోగా విజయవంతంగా పూర్తి చేశారు. 3132 కిలోమీటర్లు, 286 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 పైగా గ్రామాలు, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా నడిచి అడుగడుగున ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, వాళ్ళ కన్నీళ్లు తెలుసుకుంటూ, వాళ్ళ బాధలను తెలుసుకుంటూ, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నోట్ చేసుకుంటూ రానున్నది మన ప్రభుత్వం, రానున్నది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి కష్టాలు తీరుస్తాం, మీ బాధలు తీరుస్తాం, మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుంది, ఏకంగా రాజధాని ఉంటుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పడం కూడా జరుగుతుంది. చెప్పినగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏంటంటే వాళ్ళకి ఎంతసేపటికి ఇప్పుడు మేము టికెట్లు ప్రకటించట్లేదు, లేకుంటే పొత్తులో ఎవరికి ఎన్ని టికెట్లు వస్తాయి, ఎవరికి ఎక్కడ కేటాయించట్లేదు అని వాళ్ళు కంగారు పడుతున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎవరికి ఏ టికెట్ ఇస్తుంది, ఎవరు ఏ స్థానంలో టికెట్ ఇస్తుందో వైసీపీకి అవసరం లేదండి. ఎందుకంటే మేము ప్రజలకు చెప్తాం, మా నియోజకవర్గంలో మా కార్యకర్తలకు చెప్తాం, ఎక్కడ ఏ ఎక్కడ ఎవరికి ఏ నియోజకవర్గంలో టికెట్ కేటాయించాలి, జనసేనకి ఎక్కడ కేటాయించాలి, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కేటాయించాలి అనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు క్లారిటీగా ఉన్నారు, ఇద్దరు స్పష్టంగా ఉన్నారనే విషయం మీద. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటంటే అడుగడుగున అభద్రతా భావంతో భయపడుతూ అడుగులు వెనక్కి వేస్తుంది. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారంటే స్వప్న గారు, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేని ఇంకొక నియోజకవర్గంలోకి, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేని ఇంకొక నియోజకవర్గంలోకి తీసుకెళ్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను స్వప్న గారు, నేను చెప్పండి, ఒక చెత్తను తీసుకెళ్ళి పక్కింట్లో వేసిన అదే చెత్త, ఆ పక్కింట్లో చెత్త తీసుకొచ్చి ఈ ఇంట్లో వేసిన అదే చెత్త, చెత్త ఎక్కడున్నా చెత్తే తప్ప అదే బంగారం అవ్వదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆల్రెడీ ఓటమి భయం మొదలైంది వాళ్ళకి, ఎక్కడ గెలుపు దిశ వైసీపీ పార్టీ కనపడట్లేదు,
ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోబోతున్నాం. కాబట్టి జనాన్ని అటు ఇటు కన్ఫ్యూజ్ చేయాలి. కాబట్టి ఈ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గంలోకి, పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలోకి వేస్తే జనం ఆటోమేటిక్ గా ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అవినీతి చేశాడు కాబట్టి ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉండట్లేదు, పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యే మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాడు. జనం ఏం పిచ్చోళ్ళు కాదండి. ఈరోజు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తప్పు చేస్తే ఇదంతా సమస్య ఉండదు. కానీ వీళ్ళు ఏదైతే 151 మంది గెలిచారు స్వప్న గారు, వీళ్ళలో అందరూ ఈరోజు అందుకే కదా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ మారుస్తున్నారు. ఈరోజు నిజంగా వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు అద్భుతంగా ఉండి ఉండుంటే ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేని పక్క నియోజకవర్గాన్ని తరలించాల్సినంత అవసరం లేదు, మీరు అంటుంది కాదు కదా. వైసీపీ చెప్తుంది అజయ్ గారు వారేమంటున్నారు, సామాజిక న్యాయం కోసం, అందరికి అవకాశాలు ఇవ్వడం కోసం. అంటే మీరు చెప్పినట్లు ఒక నియోజకవర్గంలో ఉన్న వారిని ఇంకొక నియోజకవర్గానికి కొంతమందిని మార్చినప్పటికీ కూడా ఇక్కడ కొంతమందికి అసలు టికెట్ లేదు అంటూ కూడా డైరెక్ట్ గానే చెప్తున్న పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు టికెట్లు అటు ఇటు షఫల్ చేసుకుంటుంది బాల్, కంగారు పడుతుంది బాల్. ఈ రోజు 24 గంటలు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జన్మదిన సందర్భంగా కూడా ఈ రోజు వేదిక నెక్కి కూడా తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద పడి ఏడ్చాడు తప్ప ఈ 4 సంవత్సరాల ఈ 7 నెలల మాత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను పలానా పరిశ్రమలు తీసుకొచ్చాను, పలానా రోడ్లు వేశాను, పలానా నిర్మాణం చేశాను, పలానా భవనాలు కట్టాను, పలానా ఉద్యోగాలు ఇచ్చారని ఎక్కడ చెప్పలేదే. మాట్లాడితే టీవీ ఛానళ్ల మీద, మీడియాల మీద పడి ఏడవటం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద పడి ఏడవటం, పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవటం ఇదే కదా. ఈ రోజు ఒకటి స్వప్న గారు ఈ రోజు విద్యార్థులతో మీటింగ్ పెట్టాడు అల్లూరు జిల్లాలో. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చదువుకొని ఉంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయితే ఏ ఒక్కళ్ళు కూడా అంతమంది విద్యార్థులు ముందున్నప్పుడు ఆ విద్యార్థులకు ఏం చెప్పాలంటే మీరు భవిష్యత్తు బంగారంగా ఉంచుకోండి, గొప్ప చదువులు చదివితే గొప్ప స్థాయికి వెళ్తారు, అద్భుతంగా చదవండి, మీకు చదువుకు కావాల్సిన ప్రతి ఒక్క వనరుని క్రియేట్ చేస్తానని చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఆ విద్యార్థులను అక్కడ పెట్టుకొని ఆ సభని మొత్తం కూడా రాజకీయ సభగా మార్చి నేను మీ బిడ్డని, మీరు నన్ను నమ్మండి, నేను మీకు పథకాలు ఇస్తున్నాను, మీరు నాకు ఓటు వేయండి అంటే ఈ రోజు ఆ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తన జోబులో నుంచేమీ ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలు కేవలం ఒకటి, అది వైసీపీ అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా, రేపు జనసేన అధికారంలో ఉన్నా, ఎవరు కూడా జేబులోంచి తీసి ఇవ్వరు. అది ఖచ్చితంగా ప్రజలు కట్టిన ట్యాక్సుల దగ్గర నుంచి, ప్రజాధనం నుంచి ఇచ్చేవే. కానీ ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు జేబుల్లోంచి తీసి ప్రజలకు పెట్టింది లేదు. అదే చెప్తున్నా నేను కూడా, వీళ్ళు గడిచిన 4.5 సంవత్సరాలు చదివేదా చెప్తుంది, మేము పథకాలు ఇస్తున్నాం, మాకు ఓటు వేయినట్టున్నారు తప్ప మేము పరిశ్రమలు తెచ్చాం, మేము పెట్టుబడులు తెచ్చాం, మేము రోడ్లు వేస్తాం, మేము నిర్మాణం చేసాం, మేము అద్భుతాలు సృష్టించామని చెప్పట్లా. ధర్మశ్రీ గారు నమస్తే అండి. ఏం జరుగుతుంది అండి వైసీపీలో, అసలు ఏం జరుగుతుంది? టోటల్ గా ఇంతమంది ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నారు, కొంతమందికి అసలు టికెటే లేదు అని చెప్తున్నారు. నిన్న భారీ బహిరంగ సభ ఇవ్వగలం జరిగింది, దానికి సంబంధించి బయటకు వచ్చి కొంతమంది మంత్రులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. విమర్శలు, పత్రి విమర్శలు కామన్ అయినప్పటికీ కూడా ఒక పాదయాత్రను కంప్లీట్ చేసుకొని సభ సక్సెస్ అయిన తర్వాత బయటకు వచ్చి విమర్శలు చేయడం ఏంటి అంటారు? అంటే ఇప్పుడు వైసీపీ భయపడుతుంది అంటూ కూడా అంటూ ఉన్నారు, మరి మీరేమంటారు? ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా అంటే అర్థవంతంగా ఉండాలమ్మా. అజయ్ గారు మాట్లాడుతున్నది ఏదో అవకాశం వచ్చిందని ఏదో ఒకటంపుడు మాటలు మాట్లాడడం అది పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరి స్థానం ఎవరిది, ఎవరి స్థాయి ఏంటనేది మనం మాట్లాడుకోవాలి. ఈరోజు నిన్న జరిగినటువంటి యువగలం సభ, అది యువగలమా అది ఏలకోలమా అనేది ఒకసారి మీరు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అడిగితే చెప్తారు. యువగలం సభ కాదు, ఏలకోలం సభ అంటారు దాన్ని. అంచేత 6 లక్షల మందిని మొత్తం మనిషికి 500 ఇచ్చి రప్పించి ఓ రకరకాలుగా నానా యాగి చేసి 10 రోజుల నుంచి చాలా చాలా ఆరబట్టలు చేస్తారు. ఏమైంది, తుష్టం అనిపోయింది. కనీసం ధర్మశ్రీ గారు ఒకటి, సభకు వచ్చిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, ఒక్కొక్కరికి 500 ఇచ్చి తీసుకొచ్చారు, 1000 రూపాయలు తీసుకొచ్చారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి పెట్టే సభలు కూడా ఉన్నాయి, మరి అక్కడ కూడా అలాగే తరలిస్తున్నారా జనాల్ని, ప్రజల్ని?
మరి తరలిస్తున్నాం లేదు, మీరు ఛానల్లో పూర్తి చేసేట వాళ్ళు కాబట్టి మీరు ఒకసారి గమనిస్తే స్వచ్ఛందంగా వచ్చారా, మేము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చామా, స్వచ్ఛందంగా వచ్చా, మీకు కూడా తేటతలం అవుద్ది. ఈరోజు ఇప్పుడు వైస్ కంపెనీ ద్వారా మీకు మామూలుగా వేల ట్యాప్స్ అన్ని కూడా ఇచ్చాం. ట్యాప్స్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలకు ఓట్ల కోసమే వాళ్ళకి మేము ట్యాప్స్ ఇవ్వలేదే. వాళ్ళందరూ ఎయిత్ క్లాస్ పిల్లలు, అంటే ఓటకు కూడా లేదు అక్కడ. ఓటు గురించి కాదు, ఒక విద్యా సంస్కరణలో ఎడ్యుకేషన్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భావితరాలు ఉపయోగపడాలని, అందులో తెలుగు వాళ్ళు స్థానంలో ఉండాలని. ఈరోజు కోట్లాది రూపాయలు 682 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ట్యాప్ డిస్ట్రిబ్యూట్ చేస్తే వీళ్ళు ఇంత ఆశాస్పదంగా రాజకీయాలు మాట్లాడారా? వీళ్ళకి ఎందుకు చేత కాలేదు? లే జగన్మోహన్ ఇంట్లోంచి తెస్తున్నారని అడుగుతారు, వీళ్ళు ఇంట్లోంచి తీసుకొచ్చి ఇచ్చారా? ఒకటేనా? తెలుగుదేశం వాళ్ళు కార్యక్రమాలు ఏమైనా స్కీములు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లోంచి కానీ ఇచ్చారా? అర్థవంతంగా ఉండాలి. ఒకటి ఒకటండి, ధర్మశ్రీ గారు మీరు అంటున్నారు మీరు వైసీపీ ప్రభుత్వాన్ని ముందుగా ఎన్నికలలోకి, ఎన్నికల ముందుకు వస్తున్నప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఏంటి? మేజర్గా మీరు ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నారు? సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలను మేము నెరవేర్చామనే కదా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, జేబులో నుంచి ఇస్తున్నారా మీరు అని. అది మీరే కాదు, ఎవరు ఇవ్వలేరు మరి. అది ప్రభుత్వం బాధ్యత ఏంటంటే మేము ఎన్నికల ముందు మాకు మ్యాండేట్ ఇస్తాం, ప్రజలు మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఎన్నికల ముందు మేము ఒక మేనిఫెస్టోలో మేము ఇవి అమలు చేస్తామని చెప్పాం. చెప్పిన దానికన్నా ఇంకా రెట్టింపు స్కీమ్స్ చేసి పేద ప్రజలు అండగా నిలుస్తాం. అభివృద్ధి నియోజకవర్గంటే మనకి డీబీటీ ద్వారా 900 కోట్లు ఖర్చు పెట్టాం అనుకుంటే, ఒక ఎగ్జాంపుల్, నాన్ డీబీటీ డెవలప్మెంట్ స్కూల్ బాగుంది, ఒక్క సచివాలయానికి 20 లక్షలు ఎవరు కానీ లేదు, ఇంటర్నల్ రూల్స్ రెడ్. ధర్మశ్రీ గారు వాయిస్ మీద కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఒక నిమిషం. అవన్నీ నాబార్డులో డెవలప్మెంట్ లో భాగమే, నాబార్డు ద్వారా ఇచ్చినా లేకపోతే ఈ రోడ్ల విషయంలో పిఆర్ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ ఇవన్నీ కూడా నాబార్డులో నాబార్డు ద్వారా కానీ వివిధ బ్యాంక్స్ ద్వారా ఇచ్చినటువంటి కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో భాగం. నాట్ ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్ 900 కోట్లు ఖర్చు పెడితే డెవలప్మెంట్ కో 900 కోట్లు ఖర్చు పెట్టవు, ఇవి సమానంగా చేసాం. మా ప్రయారిటీ మావి, మేము ప్రజలకు ఏ మాట ఇస్తే మాట నిలబెట్టుకున్నాం. ఆ మాట వీళ్ళు పోషించుకునేది ఒక్క పేటెంట్ టీడీపీకి కానీ లేదా టీడీపీకి వత్తాస్ పలుకుతున్నట్టు దత్తపుత్రుడు కానీ వాళ్ళకు ఒక పేటెంట్ ఉండేది, ఇక పలానా స్కీము ఇది సక్సెస్ఫుల్ గా అమలు చేసింది తెలియజేశాం, పలానా స్కీమ్ ఇప్పటికీ పేరుంది అనేది ఉందా? వెన్నుపోటుకి పేటెంట్ ఉన్నా తప్ప పలానా స్కీమ్కి పేటెంట్ ఉండేది వీళ్ళు పెట్టలేదు. ఎట్టి సమరాయంలో 2 రూపాయలు కీలిపోయింది చెప్ప పెట్టవచ్చు, వీళ్ళు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఆయంలో ఒక్క పేటెంట్ అయినటువంటి ఒక ప్రోగ్రాం చెప్పమానండి. అదే మాదైతే మేము చెప్పగలం 3648 కిలోమీటర్లు మా నాయకుడు నడిచాడని చెప్పగలం, లేదంటే ఈరోజు ఇవ్వగలం అన్నారు 3 నెలలు లీవ్ తీసుకుని వచ్చేసి ఏదో 3 రోజులు నడిచేసి ఇది మేము చేస్తామని అనుకుంటే ఎట్లా? పాదయాత్రకి పేటెంట్ రాజశేఖర రెడ్డి, పాదయాత్రకి పేటెంట్ ప్రజా సంకల్ప పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి 3000 ఆ రోజు 4000 కిలోమీటర్లు ఇది చేస్తానని అన్నారు లోకేష్. ఎక్కడ 4000? ఒకదప్పుడు ప్రచారాలు ఎల్లో మీడియా ద్వారా 4000 కిలోమీటర్లు నడిచాడా? పోనీ ఏదైనా ఇక పలానా దానికి ఎండింగ్ ఇచ్చాపురం వరకు వెళ్తానన్నాడు, వెళ్ళాడా? వైజాగ్ బార్డర్ వరకు వెళ్ళి ఇదే సరే నేను సక్సెస్ అయిపోయి నడిచాను అంటున్నాడు. అదే ఇంకా పోలి మరి విజయనగరం అయిపోయింది, శ్రీకాకుళం అయిపోయింది, కళింగపట్నం అయిపోయింది, రణస్థలం అయిపోయింది, రాజ్యం ఏమైపోయింది, కళాశయం అయిపోయింది, టెక్కలేం అయిపోయింది, బొబ్బులు ఏమైపోయింది, పాతపట్నం ఏమైపోయింది, ఏ ఎక్కడైనా సరే మరి అవన్నీ ఆ ప్రాంతాలు ఎందుకు వెళ్ళలేదు? మా వెనుకబడిన ప్రాంతానికి వచ్చి వెనుకబడిన ప్రాంతాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడా? మరి మేమేమో వెనుకబడిన ప్రాంతానికి అండగా ఉంటారు. ఏ వెనుకబడిన ప్రాంతాలు ఇంకా మిగిలిన జిల్లాలు యువగాలం అంచేత యువగాలం అనట్లేదు నేను ఏలకోవాలం సభ. ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇందాకే మేము ఎయిర్పోర్ట్కి వచ్చాం, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని పేలవంగా వెళ్ళారు. ఆయన ఫేస్ అంతా చాలా చాలా అన్నమాట, సభ ఎలాగైపోయింది, సభకు అదే శోభ
క్షోభ ఎవరు చెప్పుకోవాలని ఆయన పేలవంగా వెళ్ళిపోతుంటే సభ తాలూకు బాధ ధర్మశ్రీ గారు సభ తాలూకు బాధ చంద్రబాబు నాయుడు మొహంలో కనిపించిందని మీరు చెప్పాలనుకుంటున్నారా? అంతే కదా, కుర్చీలన్నీ ఖాళీ అయిపోయింది. పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడేసరికి మొత్తం ధర్మశ్రీ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. మీది కొంచెం ఆడియో అండ్ వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. కృష్ణాంజనేయుడు గారు, ఆంజనేయుడు గారు, స్వప్న గారు చెప్పండి. కృష్ణాంజనేయుడు గారు చెప్పండి. జగన్ వస్తే అక్కడ ఏంటంటే పవన్ వస్తే జగన్ గారి మీద ఇలా అనగానే కొంతమంది ఖాళీ అయిపోయారు. అక్కడ ఏంటంటే విషయం ఏంటంటే మీకు చెప్తున్నాను, వీళ్ళు సినిమా స్టార్లు అవ్వచ్చు, సినిమాలో గొప్ప నటులు అవ్వచ్చు, బాలకృష్ణ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, అందులో తప్పన్ను. రాజకీయాల్లో నటించాలంటే కుదరదమ్మా, రాజకీయాల్లో నటించడం కుదరదు. నిజాయితీగా ఉండాలి, విశ్వసనీయతగా అర్థం పెట్టినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. అంచేత ఏంటంటే తిరిగే మాట్లాడ సమంగా మాట్లాడిన లోకేష్ మాట్లాడుతుంటే లోకేష్ అనగా పపాస్ అని అంటున్నారు లోకేష్ని. చంద్రబాబు నాయుడుకి వచ్చేసరికి ఇంక ఈ మాటలు కానీ విసుకెక్కి అప్పటికే కుర్చీలన్నీ ఖాళీ అయిపోయి అంచేత ఆయన మొహన్ డేలా పడిపోయారు అనమాట. అంచేత ధర్మశ్రీ గారు ఎప్పుడైనా సరే ఆపోజిషన్ పార్టీ మీటింగ్లు పెట్టినా, సభలు సమావేశాలు పెట్టినా గానీ, అధికార పార్టీ గానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గానీ అది సక్సెస్ అవ్వలేదనే చెప్తుంది. కానీ అక్కడ చూస్తే మనకు ఆ విజువల్స్ చూస్తే అక్కడ వచ్చిన జనాన్ని మనం చూస్తే అది మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఒకసారి ఇక్కడ ఒక మాట చెప్తాను, ఒకే ఒక మాట చెప్తాను. చెప్పండి ధర్మశ్రీ గారు చెప్పండి. గొప్పం నుంచి కుర్పం వరకు వెళ్తాం అన్నారు, గొప్పం నుంచి కుర్పం వరకు వెళ్తాను అన్నారు. ఏ కుర్పం వరకు వెళ్తాం అన్నారు, అదే చిత్తూరు నుంచి అరసవెల్లి వరకు వెళ్తాం అన్నారు, లేదు తిరుపతి వెంకన్న దగ్గర నుంచి ఏమో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్తాం అన్నారు. ఏమి ఎందుకు వెళ్ళయిపోయారు, ఎక్కడితో ఎందుకు అయిపోయారు, ఏ వెనుకబడిన ప్రాంతం అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? అంటే మా బ్యాక్వర్డ్ ఏరియాల తాలూకు ఓట్లు మీకు అక్కర్లేదా, మా ఉత్తరాంధ్ర తాలూకు ఓట్లు మీకు అక్కర్లేదా? మాట్లాడితే మేము మీ వెనకాల, మీరు ఏ విధంగా చూసినా మీ వెనకాల చాలా కాలం మా వాళ్ళు అందరున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇలా వచ్చి విశాఖపట్నం బోర్డర్ అయినా భోగాపురంతో ముగించేస్తారా, ఏమిటి సభ? ఇక్కడ ఏం జరుగుతుంది? కేవలం ఏంటంటే మెహర్బాన్ కోసం, పేపర్ లో గొప్ప కోసం, పేపర్ టీవీలో డిస్కషన్ కోసం ఉండడం కోసం అలాగే యువగాలం అని పెట్టారు. కానీ అది యువగాలం కాదు, యువగాలం కాదు, రియల్ గా అది ఏలాకోవాలో తప్ప యువగాలం కాదు అని మాత్రం నేను చెప్తున్నా. ఓకే ధర్మశ్రీ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ఆంజనేయులు గారు యువగాలం సభ పాదయాత్ర చెప్పండి. యువగాలానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు విశాఖపట్నం వరకు క్లోజ్ చేసుకున్నారు, దానికి రీజన్స్ కూడా వాళ్ళు చెప్పారు. అంటే విజయనగరంలో నిన్న భోగాపురం మండలం కోలేపల్లిలో వాళ్ళు సబ్ పెట్టారు, విజయనగరం కూడా కవర్ అయ్యారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే అంత అన్ని ప్రాంతాలకు వెళ్ళారా లేదనేటువంటి అంశం కన్నా కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సంబంధించినటువంటి విషయంలో ఆయన ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు, ఉత్తరాంధ్రలో పర్యటించేటువంటి ఆయన పాదయాత్ర కొనసాగుతుండే సమయంలో బహుశా అప్పుడు ఉద్భుత్ తుఫానో లేకపోతే తిత్లీన ఈ రెండు పేరు తెలియదు, కరణ ధర్మశ్రీ గారు సబ్జెక్ట్ కరెక్షన్ అని చెప్పవచ్చు. ఈ తుఫాను జరుగుతూ తుఫాన ప్రభావిత ప్రాంతాల్లో కనీసం బాధితుల్ని పరామర్శించలేదండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. ఆయన పాదయాత్ర చేసుకున్నాడు, ఆయన రాజకీయ పరమైనటువంటి ఇది అప్పుడు అధికారంలో ఉండేటువంటి పక్షం తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి అక్కడే ఉన్నాడు, మొత్తం వాళ్ళందరి సమస్యలు తీర్చాడు. ఇలాగా ఒక రాజకీయ పక్షం ఇంకో రాజకీయ పక్షం మీద విమర్శలు చేసుకోవటం సహజమైనటువంటి విషయం. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విషయంలో మీరు మాకు ఉత్తరాంధ్ర రాజధాని కావాలనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం వాళ్ళ దీంతోనే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సంఘాల పేరుతో విశాఖ గర్జన అని ఒకదాన్ని పెట్టారు ఒక రోజున విశాఖపట్నం. ఆ రోజున పవన్ కళ్యాణ్ తర్వాత మీటింగ్ గొడవలు జరిగినటువంటి విషయం తెలిసింది. ఆ సభకి మరి వీళ్ళు ఎందరిని సేకరించాలనుకున్నారు, ఎందరు వచ్చారు అంటే వీళ్ళు ఉత్తరాంధ్రకి మేము రాజధాని ఇస్తామని అంటే వచ్చినటువంటి స్పందన ఏమి లేదు, ఫెయిల్ అయింది అని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడేమో యువగాలం పాదయాత్ర ఫెయిల్ అయిందని వీడు చెప్తారు. ఒకటి మాత్రం నిజము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలు కానివ్వండి, లేకపోతే మొన్న సామాజిక సాధికారత బస్సు యాత్ర పేరుతో చేసినటువంటి సభలు కానివ్వండి, ఎక్కడైనా సరే ప్రజలు వచ్చారా, సక్సెస్ అయ్యారా, ఖాళీ కుర్చీలు ఒక అట్రప్లాప్ షోగా
సామాజిక సాధికార బస్సు యాత్ర నిలబడినటువంటి విషయం కరణము ధర్మశ్రీ గారికి చాలా స్పష్టంగా తెలుసు. ఆయన నిజాయితీగా చెప్తే ఆ మాట, ఎందుకంటే పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పలేరు కదా. ఖచ్చితంగా పార్టీలో ఉన్నారు కాబట్టి సభలకి వచ్చినటువంటి వాళ్ళు కూడా, బలవంతంగా తెచ్చినటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా పారిపోతున్నారు, గోడలు దుక్కేనటువంటి విషయాన్ని తెలుగుదేశము, తెలుగుదేశానికి సంబంధించినటువంటి జనసేన వాళ్ళు కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా ప్లే చేస్తున్న విషయం కూడా మనం చూసాం. ఒకటే మాత్రం నిజమండి, ఎప్పుడైనా సరే ఒక అధికార పక్షం మీటింగులకి జనం నుంచి స్పందన చాలా తక్కువ ఉంటుంది, జనాన్ని తెచ్చుకోవాల్సిందే. అదే ప్రతిపక్షాలకి జనము స్పందన ఎక్కువ ఉంటుంది. ఎందుకోసమంటే అధికార పక్షం మీద ఆయా వర్గాల్లో ఉండేటువంటి వ్యతిరేకత అది ప్రతిపక్షాలు కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంటుంది. నిన్న జరిగినటువంటి పోలేపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభని తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి ట్రైన్స్ పెట్టారు, బస్సులు అన్నిటికి పెట్టారు, వాళ్ళు తీసుకొచ్చారు కూడా వాళ్ళ క్యాడర్. అసలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది లేదు, వాళ్ళ సభలో వాటికి సంబంధించినటువంటి సక్సెస్ అవుతాయి. అయితే అవన్నీ ఓటింగ్ గా రేపు పొద్దున వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు నిలబడగలుగుతారా, తెలుగుదేశం సంబంధించినటువంటి జనసేన వీళ్ళిద్దరు ఒత్తు తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రోజున అన్ని చోట్ల కూడా దాడులు, దాష్టికాలు, అదే విధంగా అక్రమ కేసులు, బెదిరింపులు ఇవన్నీ కొనసాగేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం శ్రేణుల్లో కూడా, క్షేత్రస్థాయి నాయకత్వంలో కూడా ఒక భయం ఏర్పడింది. ఏకంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టాడు, నారా లోకేష్ సిఐడి విచారణకు పిలిచాడు అని అచ్చెన్నాయుడు, రవీంద్ర, మిగతా సంద్ర తెలుగుదేశం కీలకమైనటువంటి నేతలందరి మీద కేసులు పెట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో అయితే ఎంతమంది మీద కేసులు, ఒక కేసు పోతే ఇంకొక కేసులు, ఒక్కళ్ళ మీద 20-30 కేసులు. ఇది అందరూ అనుకుంటున్నారు అధికార పక్షమైన వ్యతిరేకత వస్తుంది ఈ నిర్బంధకాన్ని అని. ఇది ఒక ఎత్తు అయితే రెండో అంశం ఏమిటంటే ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో రేపొద్దున క్షేత్ర స్థాయిలో ఎన్నికల సమయంలో బూత్ లెవెల్లో ఆ జెండాలు భుజాన్ని వేసుకొని, తెలుగుదేశము జనసేన జెండా భుజాన్ని బయటికి రాగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయా, లేదంటే భయపడతారా? ఆ భయపెట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇది ప్రయోగం చేశారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి, సక్సెస్ కూడా అయ్యారు ఒక చోట. ఎక్కడ? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆ రోజున ఒత్తిడికి తలపి తెలుగుదేశం పార్టీ బహిష్కరించినటువంటి పరిస్థితి. అసలు మేము పోలింగ్ మేము రాము ఆ ఎన్నికల్లో నామినేషన్ కూడా ఇవ్వని, సర్పంచ్ సంబంధించినటువంటి వాటిలో కూడా తెలుగుదేశము మిగతా వాళ్ళ అంతంత మాత్రంగానే పోటీ చేసిన పరిస్థితి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వీళ్ళు ఆగిపోయినటువంటి పరిస్థితిలో అంత నిర్బంధకాండ స్థానిక సంస్థల్లో సరిపోయింది. మరి ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ లో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని మీద ఇది ఎన్నికల కమిషన్ రేపు పొద్దున వ్యవస్థలను కూడా జగన్మోహన్ రెడ్డి తన వైపు తిప్పుకోగలుగుతున్నాడు. ఎన్నికల కమిషన్ రేపు మీటింగ్ పెడుతుంది విజయవాడలో, ఐఏఎస్లు ఐపీఎస్తో మీటింగ్లు పెడుతుంది, కలెక్టర్లు ఎస్పీలు అందరితో. కానీ ఈ రోజుకు కూడా దొంగ ఓట్లకు సంబంధించి, అదే విధంగా కొన్ని ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి విషయంలో అధికార పక్షం చేసినటువంటి వాడిని సరిచేసేటువంటి విషయంలో ఈ రోజున ఎలక్షన్ కమిషన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శన గుప్పట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం జనసేన నిలబడగలవు, ఎదుర్కోగలవు అనేటువంటిది కీలకం. ఓకే ఆంజనేయుడు గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. అజయ్ గారు, ఇప్పటికే టీడీపీ దొంగ ఓట్లని క్రియేట్ చేస్తుంది అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసిన పరిస్థితి, అదే విధంగా వైసీపీ కూడా టీడీపీ సానుభూతి పౌరులందరికీ కూడా ఫామ్ 7 యూజ్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఉపయోగించుకుంటున్నారు అంటూ కూడా ఒకరి మీద ఒకరు ఇరువురు కూడా కంప్లైంట్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈసీ ఏపీకి రాబోతుంది, మరి టీడీపీ ఏం చేయనుంది? ఈ దొంగ ఓట్లకు సంబంధించి కొన్ని లక్షలు ఉన్నాయి, ఒకే ఇంటి నెంబర్ మీదకి సంబంధించి 100కు పైగా ఓట్లు ఉన్నాయి, ఒకే ఏరియాకు సంబంధించి 0 డోర్ నెంబర్ మీద కొన్ని వేల ఓట్లు ఉన్నాయి, మరి వాటన్నిటిని మీరు ఏ విధంగా అక్కడ ప్రజెంట్ చేయగలరు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఒకటి స్వప్న గారు, యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ ఈ దొంగ ఓట్ల మీద విపరీతంగా పోరాటం చేస్తుంది. గ్రామ గ్రామానికి వెళ్తున్నాం, ప్రతి బూత్ లెవెల్ స్థాయికి వెళ్తున్నాము, ప్రతి బూత్ లెవెల్ లో కూడా బిఎన్ఏ మీకు కలుగుతున్నాం, బిఎన్ఓతో మేము చర్చిస్తున్నాము, ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఓట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఒక ఇంట్లో 100 ఓట్లు 200 ఓట్లు ఉన్నట్టే ఉన్న పట్టుబట్టలు కూడా జరిగింది, అది ఎలక్షన్ కమిషన్ మీకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకు పయ్యావుల కేశవ్ గారు దీని మీద సుదీర్ఘంగా ఆయన ఒక పోరాటం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ దొంగ ఓట్లు అనే ప్రతి విషయాన్ని కూడా చాలా అద్భుతంగా తీస్తున్నాడు. ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు తప్పుడు పనులు చేస్తూ దొంగ ఓట్లని వాళ్ళు క్రియేట్ చేస్తూ అధికారం తెలుగుదేశం పార్టీ చేస్తుందంట స్వప్న గారు. ఈ రోజు సచివాలయం వ్యవస్థ వాళ్ళ దగ్గరే ఉంది, వాలంటీర్ల వ్యవస్థ వాళ్ళ దగ్గరే ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, మేము వెళ్ళి ఓట్లు అప్లై చేస్తే అప్లై అవ్వండి. ఇప్పుడు బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి నేను మా ఇంట్లో 4 ఓట్లు దానికి కంప్లీట్ గా ప్రూఫ్స్ అడుగుతున్నాడు కానీ వైసీపీకి సంబంధించిన ఒక వాలంటీర్ వెళ్తే
ఒక సచివాలయం ఇబ్బంది అంటే అడగట్లేదు కదా. ఇప్పుడు ఎక్కడో దాకా చెప్తున్నా గారు, గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికలలో మనం చూసాం ఏ విధంగా దొంగ ఓటర్లు ఎంత మంది వచ్చి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు వేసేదానికి సిద్ధపడ్డారండి. ఎంత మందిని పోలీసు వాళ్ళు ఆ దొంగ ఓటర్లు పట్టుకొని వెనక్కి లాగారు. ఎంత మంది అక్కడ నిజాయితీ పనులు ఉన్న ఓటర్లు నిజాయితీగా చదువుకున్న యంగ్స్టర్స్ ఏదైతే ఎడ్యుకేషన్ చదువుకున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగ ఓటర్లు ఎంత మందిని వాళ్ళు గుర్తించి వెనక్కి తీసుకొచ్చారు, వాళ్ళని ఎంత మందిని ప్రశ్నించారండి. వాళ్ళందరికి ఫంక్షన్ హాల్ పెట్టిద్దెవరు, వాళ్ళందరికి బస్సులు పెట్టిద్దెవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదా? మేము చూడలేదా ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఒకసారి అందరం కూడా మనం రిమైండ్ చేసుకొని చూస్తే ఏ విధంగా వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి బస్సులు వేసి దొంగ ఓటర్లు అందరినీ తీసుకొచ్చి అప్పటికప్పుడు స్వప్న ఐడెంటిటీ కార్డు కూడా తయారు చేసి ఇదిగో నా ఓటు హక్కు, ఇదిగో నేను పలానా వ్యక్తిని నేను ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు ఓట్లు వేయడానికి పంపించారు. తెలుగుదేశం పార్టీ అది చేయలేదు కదా. ఈ రోజు దొంగ ఓట్ల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన పోరాటం చేస్తుంది. ప్రతి గ్రామ స్థాయి లెవెల్లో, ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లెవెల్లో కూడా మేము దాన్ని క్లియర్ గా క్యాప్చర్ చేస్తున్నాం, చూస్తున్నాం. ప్రతిదీ కూడా డే బై డే చెక్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. దాని మీద ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దొంగ ఓట్లన్నింటినీ కూడా సృష్టించి ఆయన మళ్ళీ రెండవసారి గద్దెనెక్కాలని చూస్తున్నాడు. కానీ అది జరగదు స్వప్న గారు. ఇంకొకటి, ఇందాక ధర్మశ్రీ గారు మాట్లాడుతూ అది యువకులం కాదు యాదాకోలం, అక్కడ జనమే లేపు అంటున్నాడు. నిన్న ఒక్కసారి ఆ సభా ప్రాంగణం దగ్గరికి వచ్చి ఉంటే ధర్మశ్రీ గారికి గుండాగిపోయే పని అయిపోతుందేమో. ఎందుకంటే స్వప్న గారు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రాంగణం నుంచి బయటికి రావడానికి మాకు అందరికీ 2 గంటలు అయింది. జనమే లేకపోతే పట్టాల్సిన అవసరం లేదు. పోలీసు సిబ్బంది తలలు తోకలు పట్టుకోవాల్సి వచ్చింది, వాళ్ళకి అర్థం కావట్లేదు ఏ ట్రాఫిక్ ఎక్కడ మలచాలి అని చెప్పేసి అశేషమైన జనం, ఆ జనాన్ని చూసే వైసీపీ వెన్నెల వణుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి భయం మొదలైంది. అసలు ఏ రోజైతే నారా లోకేష్ గారు యువగం పాదయాత్ర మొదలు పెట్టాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భయపడ్డ పెట్టాడు. అందుకే కదా నారా లోకేష్ గారికి మాట్లాడటం రాదు అన్నారు. ఆయన మాట్లాడటం మొదలు పెడితే ఆయన దగ్గర మైకులు లాగేశారు, మాట్లాడే మైకులు లాగేశారు. నారా లోకేష్ గారు ప్రచార వేదిక ఎక్కితే ఎక్కడ జనకి కనపడి పోతారని చెప్పేసి ఆ ప్రచార వేదికలు లాగేసుకుని పోయారు. అజయ్ గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. అజయ్ గారు, ధర్మశ్రీ గారు మీరు అన్నారు యువగాళం పాదయాత్ర సక్సెస్ అవ్వలేదు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని చెప్పేసి. ఎలా తీసుకొచ్చినా కానీ అక్కడ ఎవరు తీసుకొచ్చినా ఎలా తీసుకొచ్చినా జనాలు సమీకరించినప్పటికీ కూడా అక్కడ ఆ జనం ఎవరైతే ఉన్నారో అది మనకి స్పష్టంగా మన విజువల్స్లో మనం ఇప్పుడు చూడొచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది ఎంతమంది వచ్చారు ఏ విధంగా ఉన్నారు అనేది. కాకపోతే ఇక్కడ వైసీపీ కూడా, అధికార పార్టీ కూడా కొన్ని సభలు సమావేశాలు చేస్తుంది. మన కృష్ణాంజనే గారు చెప్పినట్లు సామాజిక సాధికార యాత్ర అంటూ కూడా ఒక బస్ యాత్ర స్టార్ట్ చేశారు. మరి అది ఇప్పుడు ఎక్కడుంది ఏమైంది అనేది ఎవరికి తెలీదు, ఎక్కడి వరకు వెళ్ళారు అని కూడా తెలియదు. మీరు అడుగుతున్నారు లోకేష్ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వెళ్ళలేదు. కాకపోతే సామాజిక బస్సు యాత్ర ఎంతమంది చేశారు, ఎన్ని సామాజిక వర్గాలకు చేశారు, ఎంతమంది చేశారు అన్న దానికి సమాధానం లేదు. చెప్పండి ధర్మశ్రీ గారు, ఒక మాట చెప్పమంటారా స్వప్న గారు? చెప్పండి ధర్మశ్రీ గారు. సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది ఒక 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 విప్లవాత్మకమైనటువంటి మార్పుతో, ఒక అద్భుతమైనటువంటి లాలనతో, అద్భుతమైనటువంటి పాలనతో ఈ రోజు ప్రతి దగ్గర ఎక్కడంటే అక్కడ బ్రహ్మాండంగా బస్సు యాత్ర సక్సెస్ అయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే జనాలు రావడం వేరు, కానీ ఈ రోజు సామాజిక న్యాయం అనేది మాటలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 133 కులాలనేమో తీసుకొచ్చి 56 కులాలనేమో కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి 56 కులాల కార్పొరేషన్ ద్వారా ఈరోజు 56 కార్పొరేషన్కు గుర్తింపు ఇచ్చి ఆయా సమాజ వర్గాలకి రికగ్నైజ్ చేయడంతో పాటు ఏ వర్గానికి ఎంతంత ప్రయారిటీ ఇచ్చారని ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలోనూ సామాజిక స్వావలంబన సాధించడం కోసం, సామాజిక న్యాయం తీసుకురావడం కోసం, సామాజిక సాధికారత సాధించడం అనే భాగంగానే బస్ యాత్రలు చేస్తే ఒక అద్భుతంగా ఎక్కడ ఏ సామాజిక యాత్ర గురించి అజయ్ గారు మనకి కొన్ని విజువల్స్ చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. నేను విజువల్స్ మాయి చూడండి అమ్మా, చూస్తే కళ్ళు అంటూ పోతాయి. మేము సామాజిక మీకు మీరు అనుకుంటున్నారేమో ఎక్కడైనా
యా మీటింగ్ చూస్తే ఇది మీటింగా ఏంటి అని, ఎందుకంటే వాళ్ళు ఆ మీటింగ్ నుంచి బయటికి రావడానికి వెయిటింగే కనీసం 2 అవర్స్ పట్టేది. ఏ సామాజిక సాధికార బస్ యాత్ర మొన్న మా చోడవరం అయితే అద్భుతంగా 40,000 మందితో చేసాం. మేమే సినిమా స్టార్లు తీసుకురాలేదే, మేమే అక్కడ ఉన్న సినిమాలు ఉన్నటువంటి వాళ్ళు తీసుకురాలేదే, మేము ఏ ముఖ్యమంత్రి గారిన తీసుకురాలేదు. కేవలం ఆయా సమాజవర్గ సంబంధించిన మంత్రులతో చేస్తే అద్భుతంగా అనేటువంటి జన సమీకరణ, జనరంజకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలు జరిగాయి. అది సభ అంటే వీళ్ళు అనుకుంటున్నారు. ధర్మశ్రీ గారు, నిజంగా ప్రజల్లో అంత పాజిటివ్ ఉంటే గడప గడపకి మన ప్రభుత్వం అంటూ కూడా వైసీపీ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి ఎందుకు స్థానిక నేతలు గడప గడపకి వెళ్ళలేకపోతున్నారు? వెళ్ళిన ప్రతి చోట అడుగడుగునా వ్యతిరేకత ఎందుకు కనిపిస్తుంది? నిలదీసి నిలబెట్టేందుకు అడుగుతున్నారు ప్రజలు. 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే 152 నియోజకవర్గాలు అద్భుతంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేశాం. నేనున్నానమ్మా, కేవలం నేనే మాట్లాడుతున్నాను. ఇంచుమించు టోటల్ గా మొత్తం అన్ని మా జత చోడవరం నియోజకవర్గంలో సుమారు 210 రోజులు మేము చేయగలిగాం. ఎట్లా చేసాం? ఒక అద్భుతంగా చేసాం. ఎందుకంటే విషయం ఏంటంటే ఎవరో చేయలేనటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటే అలాంటి వాళ్ళు చేర్పులు మార్పులు అందుకే కదా పెర్ఫార్మెన్స్ బాగాలేదని చేంజ్ చేస్తున్నారు. అందుకనేటంటే ఈ వేళ గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలో కానీ లేకపోతే మేము ప్రజల్లో నిత్య నిరంతరం ఉన్నాం. ఏదో మీ రాజకీయాల కోసం ఓట్ల కోసం కాదు, ఇక్కడ ఒకటి గమనించాలమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి గమనించాలా, వాళ్ళకి ఏంటంటే ఏ పని లేదు కాబట్టి ఏదో రకంగా ఆ డబ్బాలు కొట్టుకోవాలి కాబట్టి లోకేష్ సభ సక్సెస్ అయింది అని అనుకుంటున్నారు. కానీ లోకేష్ కాదు కదా, లోకేష్ అయినా సరే సొంత పుత్రుడైనా దత్తపుత్రుడైనా ఏ పుత్రుడు వచ్చినా సరే ఆయనకి ఏంటంటే నిన్నైతే మాత్రం ఆ సభ ఇలా జరిగింది ఏంటి ఇంత పేలవంగా జరిగింది అనే క్షోభ, అది సభ కాదు అది క్షోభ అని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖంలో క్లియర్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ రోజు మీకు కనిపిస్తుంది, మీరు మేము పేద ప్రజలందరికీ కూడా అన్నం పెడతాం దండం పెడతాం మాటలు జాగ్రత్త మాట్లాడు అజయ్ గారు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నా, మీరు రైతులకి గానీ ఆ మహిళలు గానీ మీరు సున్నం రాసిన వాళ్ళు కన్నం పెట్టిన వాళ్ళు, ఏ లాస్ట్ మేనిఫెస్టోలో మీరు ఏం చేశారు? డోక్రా మాఫీ అన్నారు, మాఫీ పెట్టారు. ధర్మశ్రీ గారు, ధర్మశ్రీ గారు, అజయ్ గారు, ధర్మశ్రీ గారు, అజయ్ గారు, ఇద్దరు ఒక నిమిషం ఒక నిమిషం అండి. ధర్మశ్రీ గారు, ధర్మశ్రీ గారు, ధర్మశ్రీ గారు, అజయ్ గారు అడుగుతున్నారు. ధర్మశ్రీ గారు, ధర్మశ్రీ గారు, ధర్మశ్రీ గారు, ధర్మశ్రీ గారు, ఒక నిమిషం అండి. తన క్వశ్చన్ చేసింది ఒకటే అండి, మీరు పేదలకు అన్నం పెట్టే పార్టీ అని మీరు చెప్తున్నారు, ఓకే బాగానే ఉంది. కాకపోతే ప్రతిష్టాత్మకంగా పెట్టిన అన్నా క్యాంటీన్స్ గానీ, ఎన్టీఆర్ జ్ఞాపకార్థం పెట్టిన అన్నా క్యాంటీన్స్, పేదవాళ్ళు 5 రూపాయలు ఇచ్చి ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు కడుపు నింపడానికి పెట్టిన అన్నా క్యాంటీన్లు మూసేయడం అనేది అన్నం పెట్టడం ఎలా అవుతుంది అనేది వాళ్ళ ప్రశ్న.
కపోని దానికి మీరు ఏమైనా ఆల్టర్నేట్ గా పోనీ ఆల్టర్నేట్ గా పేరు మార్చుకోవాలో పోనీ పేరు మార్చడమో లేకపోతే దాని కింద వేరే పథకం తీసుకురావడం చేశారంటే అది కూడా లేదు. ఎస్ ఎస్ నేను చెప్తాను చెప్పండి. మేము ఈ రోజు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళందరూ కూడా రైస్ ఫ్రీగా ఇస్తున్నాం. రైస్ ఫ్రీగా అలాగే డబ్బులు కలెక్ట్ చేసుకోలేదు 2 రూపాయలు. పనికి ఆహార పథకం కింద బియ్యాలు అమ్ముకోలేదు మేము. బియ్యాలు అమ్ముకొని ధర్మశ్రీ గారు అడిగిన దానికి చాతనిక సమాధానం చెప్పండి. అన్నా క్యాంటీన్ లో పూర్తి వేసారు 2 రూపాయలకి బియ్యం అనేది తీసుకొచ్చింది ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ ఒక నిమిషం అండి. ధర్మశ్రీ గారు ఒక నిమిషం హోల్ లో ఉండండి. ధర్మశ్రీ గారు ఒక నిమిషం హోల్ లో ఉండండి. రైతాంగానికి సంబంధించి రైతులకి భరోసా అని చెప్పి రైతు భరోసా అని చెప్పి 13,500 ఇస్తున్నాం. అది గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలకు వచ్చిందా? రైతు భరోసా అనేది గతంలో ఎప్పుడైనా వీళ్ళకి ఆలోచన వచ్చిందా? ఓకే ధర్మశ్రీ గారు, రైతు భరోసా ద్వారా ఇప్పుడు రోజు రైతు 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయుతు ద్వారా సంవత్సరానికి 4,870 కోట్లు మేము ఫ్రీగా ఇస్తున్నాం. ఇది ఎప్పుడైనా అలాంటి ఆలోచన కలిగిందండి? ఓకే అండి ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ ధర్మశ్రీ గారు ఒక నిమిషం అండి. ఎప్పుడైనా ఆలోచన కలిగింది ధర్మశ్రీ గారు ఒక నిమిషం అండి. పెన్షన్ ఏమో ఎన్నికల కోసం పెన్షన్ ఏమో పెంచలేదు. ఈ రోజు 3,000 పెంచుకుంటూ పోతానా, ఈ రోజు ఏమో పెంచుకుంటూ వెళ్తున్నాం. అలా ఎలాగే మాట మార్చలేదు. మేము మాట మార్చాం మాట. ఓకే ధర్మశ్రీ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. అలాగే మనకి మరొక గెస్ట్ ఆడయ్యారు, జనసేన స్పోర్ట్స్ పర్సన్ మనకి సుందరపు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. ఓకే ధర్మశ్రీ గారు ఒక నిమిషం ఉండండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం విజయ్ గారు. ఇక జనసేన పరిస్థితి ఏంటి, ఏం తెలుసుకోలేకపోతున్నారు? జనసేన కార్యకర్తలు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు అంటూ వాదన కూడా వినిపిస్తుంది. అసలు సీఎం ఎవరు? ఓకే ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు, పొత్తుకు తీసుకెళ్తున్నారు, కాకపోతే సీఎం ఎవరు చెప్పాలి? అటు పవన్ కళ్యాణా లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒక క్లారిటీ అంటూ కనీసం మీకుందా? ఒక సభావేదిక పంచుకున్నారు ఓకే, కానీ ఇప్పటి వరకు ఉమ్మడి కార్యాచరణ కానీ ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఇంకా ప్రకటించలేదు, ఎందుకంటారు? నమస్కారం అండి. ముందుగా మీకు, అజయ్ గారికి, అలాగే ధర్మశ్రీ గారికి, అలాగే రాజ్ న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. నేను అడుగుతున్నాను, ఎవరికి కావాలండి? ఎవరికి కావాలి ఇప్పుడు ఇమీడియట్ గా అర్జెంట్ గా సీఎం ఎవరని? సజ్జలకు కావాలి. మీకు కావాలా? సలహాదారులు సజ్జలకు కావాలి. వైసీపీ సలహాదారులు సజ్జల రామకృష్ణ కావాలి. ఎందుకు సజ్జలకు బానే ఇప్పుడు మంత్రి ఎవడు అని అడిగి సజ్జలను అడిగితే చెప్పగలరా? ఈ 5 సంవత్సరాలు ఈ మంత్రి ఎవరు చేశారా నాయన అని అడిగితే చెప్పగలరా? సజ్జల చెప్పండి. చెప్పలేడు. మంత్రులేమో అందరికి ఇస్తాడు, మంత్రి పదవి ఏమో ఆయన అనుభవిస్తాడు. సజ్జలు అడిగితే మేము చెప్పాలా? సజ్జలు అడిగితే చెప్పాలా? ముఖ్యమంత్రి ఎవరు అనేది మేము లాస్ట్ లో ప్రజలకు చెప్పే ఎలక్షన్ కి వెళ్తాం. పాయింట్ నెంబర్ 1. కాదు అనుకున్నప్పుడు మేము అధికారం వచ్చిన తర్వాత కావాలంటే మేము ఆ రోజు మేము డిసైడ్ చేసుకుంటాం. అది మా ఇష్టం. ఎక్కడ నా రాజ్యాంగంలోని ముఖ్యమంత్రి ఎవరో చెప్పిన తర్వాతే ఎలక్షన్కి వెళ్ళాలని ఎక్కడన్నా ఉందా? సజ్జలకు ఆ మాత్రం తెలీదా? సజ్జలకి ఆ మాత్రం తెలీదా? ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో గెలిచింది, ముఖ్యమంత్రి ఎవరు? ఎలక్షన్ ఒకటి ఒకటి విజయ్ గారు చెప్పారు కదా. విజయ్ గారు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. రాజకీయ నాయకుల విషయం పక్కన పెడితే ఇప్పుడు కాదు మేడం, పవన్ కళ్యాణ్ నేను సీఎం అవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నానని చెప్పేసి ఆయన సభావేదికగానే చెప్తారు. కాదండి, బొర్రలైన వైఎస్ఆర్ సిపి వాళ్ళు దోచికి తినింది సరిపోక ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరైనా గొడవలు అడ్డానికి చెప్తున్నారు. ఎస్ అబ్సల్యూట్ ని వాళ్ళ కోసం కావాలంటే మేము చెప్పము. వాళ్ళు ఎంత అయితే ఏడుస్తారో దానికి డబుల్ ఏడమనని మాకేం అభ్యంతరం లేదు. కానీ నేనేమంటానంటే ప్రజలకి 100% మేము చెప్పే వెళ్తాం, లేదా ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలు మాకు ఓట్లు వేసి మమ్మల్ని సీట్లు ఇచ్చి గెలిపించిన తర్వాత మేము డిసైడ్ చేసుకుంటాం. ఏదైనా చేస్తాం రెండిట్లో. మీ ఎందుకంట బాధ? ఇప్పుడు తెలంగాణలో పక్కన ఎలక్షన్ అయింది, మొన్న ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అయినప్పుడు ఎవరు కూడా ముఖ్యమంత్రి ఎవరని చెప్పలేదు. ప్రజలు ఆశీర్వదించారు, పార్టీని ఆశీర్వదించారు. ఈరోజు ఇక్కడ ఈ పొత్తుని ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వదించిన తర్వాత మేము డిసైడ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక ఒక చిన్న వేరియేషన్ ఉంది విజయ్ గారు. ఇప్పుడు మీరు తెలంగాణ ఎలక్షన్స్ కంపేర్ చేసినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మాత్రమే పోటీ ఉంది,
సో అందులో ఎవరో ఒకరిని వాళ్ళు పిక్ చేసుకున్నారు, రేవంత్ సీఎం అని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏపీలో రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి. అది టీడీపీ జనసేన, రెండు పార్టీలు, రెండు ఇద్దరు కార్యకర్తలు, రెండు సామాజిక వర్గాలు. ఇక్కడ మనం ఆలోచించాల్సిందండి, మాకు లేని బాధ సజ్జలకి ఎందుకంట, మాకు లేని బాధ మీకు ఎందుకంటాను, మా రెండు పార్టీలకు లేని బాధ మీకెందుకు. మీకు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఏదో చెప్తున్నారు, ఏది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను జనసేన కార్యకర్తలు చాలా బాధపడి, ఎవడండి చెప్పినోడు, ఆ చెప్పిన ఏదో ఒకడు చెప్పండి, బాధపడిపోతున్నాడని. హ్యాపీగా నిన్న లక్షల్లో జనాలు వచ్చారు. మా ధర్మశ్రీ గారికి తెలియలేదు ఆయన ఎంతసేపు ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటారు. ఏది నన్ను చెప్పంటారా, చోడవరంలోని ఆయన ఆయన యాత్ర గురించి నాకు చెప్పంటారా, అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళల్ని బయట బెదిరించేసో లేకపోతే అధికారులు బెదిరించి తెచ్చేసిన ఆ ఎలాగుంటారో ఆ జనాలు ఎలాగుంటారో మీకు తెలుసు. స్పీచ్ ఇస్తుంటేనే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తుంటేనే వెనకాతల నుంచి పారిపోయారు. మా ఎలమంచిలో అదే జరిగింది. ఆఖరికి మా కనబాబురాజు ఎలమంచిలో కనబాబురాజు ఎమ్మెల్యే కూడా మీరు ఇలా వెళ్ళిపోతే ఎలాగా, కరెక్ట్ కాదు అది కాదని. ఎందుకు కరెక్ట్ కాదండి, ప్రజలు కాదు. మీరు భయపెట్టేసి జడిపించేసి మీకు పెన్షన్లు ఇవ్వం అయ్యేవు ఇవ్వం అని జడిపించేసి వాళ్ళు అక్కడ తీసుకుని కూర్చోబెడితే ప్రజలు ఉంటారా? మీకేమంటున్నామంటే ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకి గౌరవం ఇచ్చిన రోజు ప్రజలు 100% ఆదరిస్తారు. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటే సరే ముద్దులు పెట్టేసి అయి పెట్టి మా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు, కనీసం కనీసం ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఒక సగం మంది ఎమ్మెల్యేలకు కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఇది చాలా ఇంపార్టెంట్ రిపోర్టు. ఈ రోజు మాట్లాడుతున్నారు ధర్మశ్రీ గారు, ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఈ రోజు చోడవరం నుంచి మేము ఎక్కడ పాడేరు వెళ్ళే వెహికల్స్ వెళ్ళగలవా చెప్పండి. ధర్మశ్రీ గారు విప్పే కదా, ఆయన పక్కన పంచాయతీరాజ్ మంత్రి ఉన్నాడు, యువతల పక్క ఏమో ఐటీ మంత్రి ఉన్నాడు, ఇద్దరు మంత్రుల మధ్యలో ధర్మశ్రీ గారు ఉన్నారు. ధర్మశ్రీ గారు ఊర్లో ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక అంటే రోడ్లు అయితే పూర్తిగా పోయినాయి, ఇప్పుడు రోడ్డు పూర్తిగా కనీసం వెళ్ళలేని పరిస్థితి. టికెట్ కొట్టుకోవడానికి బస్సు పక్కకి వెళ్ళాడు, లారీ ముందుకెళ్ళింది, లారీ వెళ్ళిపోయాంటే మొత్తం ఆయన రోడ్డు అంతా కిందకి పడిపోయింది. ధర్మశ్రీ గారు ఏదో చెప్తారు, ఎంతోటి ఎంతోటి ప్రతాపం చూపించిన వైఎస్ఆర్ సిపిఓలకి మాట్లాడతారు. నేను అంటున్నా ఇప్పటికి 3 రోజులు కదా వినండి, ఇప్పటికి 2 రోజుల నుంచి పునరుద్ధరించలేదు. అదే తెలుగుదేశం పార్టీ ఇంత ముందు చేసినప్పుడు హుదూద్ అనే కార్యక్రమానికి కూడా హుదూద్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా విత్ ఇన్ వీక్ నుంచి 10 డేస్ టైంలో మొత్తం రీస్టోర్ చేశారు. నేనేదో జనసేన తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడడం కాదు, 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారు ధర్మశ్రీ గారు? ఎక్కడున్నారు? నేను ఇప్పుడు చూస్తున్నాను ట్రైన్ లో ఉన్నారు ధర్మశ్రీ గారు, ట్రైన్ లోని విజువల్స్ కనబడుతున్నాయి. అరే మీకు ఒక పక్కనేమో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రోజు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉంటే పంచాయతీరాజ్ మినిస్టర్ మా ఆయన ఆయన కాన్స్టిట్యున్సీలోనే రోడ్లు వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి, విప్ ఆయన కాన్స్టిట్యున్సీలోనే రోడ్లు వేయలేని పరిస్థితి, ఇద్దరు మంత్రుల మధ్యలో ఉన్న కాన్స్టిట్యున్సీ చోడవరం అక్కడ లేదు, దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. మేము మా తాతలు మా నేతలు నాకారు, నేతలు తాగారు, మా మూతులు నాకండి అని చెప్పి ధర్మశ్రీ గారు చెప్తే మేము వినాలా? ఏది మాట్లాడతారు అప్పుడెప్పుడు గురించి మాట్లాడతారు ధర్మశ్రీ గారు? ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు లైవ్ ఉన్న రోడ్డు తెగిపోయి సకానికి పైగా కుంగిపోతే ఈ రోజు చోడవరం నుంచి పాడేరెళ్లే రోడ్డు పాడేరెళ్లే వెహికల్స్ వెళ్ళలేకపోతున్నాయి. దాన్ని మీరు ఏం చేశారు? అదే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అయితే అక్కడ కూర్చొని ముందు పని చేసి తర్వాత ఎక్కడికి వెళ్తారు? మీరేం చేశారు? మీకేమో కిరీటాలు పెట్టేయాలా? పుత్రుడా ఏదో మాట్లాడతారు, లాంగ్వేజ్ ఎవరు మాట్లాడారో, ఈ దేశంలో ఎవరు ఎంత ఎక్కువ రికార్డ్ అయిందో అన్ని అందరికి తెలుసు. ఇంకా మీ పరిస్థితి అయిపోయింది, ఇంకా చాప చుట్టుకొని సంఖలో పెట్టుకొని జస్ట్ తీర్థయాత్రలకు వెళ్ళండి, ఈ 5 సంవత్సరాలు హ్యాపీగా ఉండండి. ఓకే రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు. అలాగే డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ధర్మశ్రీ గారికి, అలాగే అజయ్ గారికి, అలాగే కృష్ణాంజనేయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, ఇక చూస్తూనే ఉన్నాము కదా, ఇక ఒక పక్క యువగళం, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అల్లూరి జిల్లాలో యాత్ర. మొత్తానికి చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రపై ఇరు పార్టీలు కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయంటే ఎస్ అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి ఉత్తరాంధ్ర మీద ఇంత ఇదిగా ఫోకస్ పెట్టవలసిన అవసరం ఏంటి? ఒక పక్క రాజధాని
విశాఖ అంటూ కూడా జగన్ అంటున్నారు, అలాగే ఫైనాన్షియల్ రాజధాని అంటూ కూడా లోకేష్ అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికీ కూడా అధికారం చేపట్టి 4.5 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ కూడా రాజధాని మీద కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి మరి ఏపీ ఎలక్షన్స్ ఏ విధంగా ముందుకు సాగుతాయనేది చూడాలంటే మరికొంత సమయం వెయిట్ చేయాల్సిందే. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.